ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానంగా ఇండియా టుడే వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేకి సంబంధించి నేను కూడా చెప్పుకున్నాను జగన్కి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చినటువంటిది అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఓటు పర్సంటేజ్ ముప్పై ఎనిమిది నుండి ముప్పై ఆరుకు వస్తే జగన్ నలభై మూడు నుండి నలభై ఐదు దాకా పెరిగింది అన్నటువంటి కాన్సెప్ట్ అట్లాగే జనసేనకు సంబంధించి ఐదు నుండి నాలుగుకి తగ్గించి చూపించారు అన్నటువంటి ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ఈక్వేషన్ ఏంటంటే అంటే సర్వేల మీద నమ్మకం కోల్పోవడానికి లేదా సర్వేలు అంటే ఏది ఫ్యాబ్రికేటెడ్ కావాలని చేయించుకుంటారనేటువంటి ప్రచారం రావడానికి కారణం ఏంటంటే పద్నాలుగు నుంచి పదిహేను శాతానికి ఇతరులు పెరిగారు పద్నాలుగు నుండి పదిహేను శాతం ఇప్పుడు జనసేనకు ఆల్రెడీ లెక్క కట్టారు నాలుగు శాతం అనేటువంటిది వాళ్ళే ఇప్పుడు ఇతరులు అంటే ఇంకెవరున్నారు కమ్యూనిస్టులు జనసేనతో కలిసి పోటీ చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటిది గతంలో అద్భుతమైనటువంటి సందర్భంలో కూడా రెండు మూడు శాతానికి మించి ఓట్లేం లేవు ఇంకోటి కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి రెండటిసారి మూడు శాతం ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఐదు శాతం పైగా ఓట్లు వచ్చినాయి అది కూడా తెలుగుదేశంతో పొత్తు నేపథ్యంలో ఇప్పుడు మరి ఈ పదిహేను శాతం కాంగ్రెస్ తెలుగుదేశంలోకి కాంగ్రెస్ బీజేపీలకు పదిహేను శాతం ఓట్లు వచ్చే పరిస్థితి ఉంది అంటే మోర్ దాన్ పవన్ కళ్యాణ్ అంత సీన్ ఉందా అంటే డౌట్ఫుల్గానే ఉంది అంత సీన్ కనిపించట్లేదు సరే బీజేపీకి తెలంగాణలో ఏడు శాతం ఓట్లు వచ్చినాయి అక్కడ కూడా మోడీ ఇంపాక్ట్ ఉంటే ఒక ఆరేడు శాతం ఓట్లు రావచ్చు అనేటువంటిది వాళ్ళు లెక్కేసుకుంటున్నారు పదిహేను శాతం ఓట్లయితే బీజేపీకి రావు కదా అట్లాంటిది ఇంకోటి సీట్లు వచ్చేటువంటి సిచ్యుయేషనే కనిపించట్లేదు ఏ బేసిస్ మీద ఈ లెక్కలు కట్టారంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న అంటే ఓ శాంప్లింగ్ చేసి పారేసి వాళ్ళకి ఏ నాయకుడిని వస్తాడు ఏ పార్టీని వచ్చాడు అనేటువంటి పాయింట్ బేసిస్ మీద వెళ్ళారా అనేది ఈ ఇతరులకు ఇచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ని చూస్తే ఓ డౌట్స్ క్రియేట్ అవుతుంటాయి సరే ఫ్యాబ్రికేట్ చేయొచ్చు కానీ మరీ అతిగా చేయకూడదు చేయడం వల్ల విరక్తి తప్పించి పబ్లిక్ నుంచి పాజిటివ్ సిమ్టమ్ అయితే రాదు ఇట్లాంటి వాటిని నమ్మని వాళ్ళు ఎట్లాగ నమ్మరు నమ్మే ఎట్లాగో నమ్ముతారు అది పక్కన పెడితే కాస్త రియాలిటీకి దగ్గరగా ఉండేటువంటి విధంగా నచ్చి ఉంటే బాగుండేది మరి ఈ తరహా లెక్కలు ఎవరిని ఉద్దేశించని పోనీ కరెక్ట్గా అదన్న వివరంగా చెప్పగలిగితే బాగుండేది అదే కనిపించట్లేదు